హలో అండి, అందరికీ నమస్కారం. బాహుబలి లాంటి ఎపిక్ సినిమాలో నటించిన యాక్టర్ ఇవాళ మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు. అదేనండి, ఆరో లైన్లో ఏడో వాడన్నాడు. అంటే అంత ఎక్స్ట్రా పర్సన్ని, ఆర్డినరీ మ్యాన్ని మేము ఎలా గుర్తుంచుకుంటాం అని అంటున్నారేమో, అలా కాదు. విడివిడిగా కాకుండా కలిపి చెప్పాలి ఆ పదాలని, ఓకేనా? ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ ఇవాళ మనతో ఉన్నారు, దట్ ఈస్ నితిన్ గారు. ఎలా ఉన్నారండి? నమస్తే. నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మర్ రావ్ రమేష్ గారు ఇస్ హియర్. Yes. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ రావ్ రమేష్ గారు, వెల్కమ్ అండి. అండ్ అఫ్ కోర్స్ ద ఎక్స్ట్రాఆర్డినరీ రైటర్ అండ్ డైరెక్టర్ వక్కంతం వంశీ గారు ఇస్ హియర్. హలో అండి, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ అండి, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఎస్, రావ్ రమేష్ గారు, ముందు మీతో మొదలెడదామండి. ఫైనల్లీ మీరు చాలా కాలం తర్వాత ఈ సినిమా ప్రమోషన్కి వచ్చారంటే, ఈ సినిమాలో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుంది? నితిన్ గారు మీకు ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటారు? వంశీ గారు మీకు ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటారు? సో ఈ విషయాల గురించి మాట్లాడదాం. చాలా మంచి క్యారెక్టర్ అండి. ఫస్ట్ వక్కంత వంశీ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఈ క్యారెక్టరైజ్. నితిన్ గారు యాక్సెప్ట్ చేయడం వల్ల అంత పర్ఫార్మెన్స్కి అంత ఫ్రీడమ్ ఉన్న క్యారెక్టర్. హీరో కానీ యాక్సెప్ట్ చెప్తే కుదరదు. వక్కంతం గారి క్రియేషను. నా ఫీల్ ఏంటంటే, మిడిల్ క్లాస్ ఫాదర్ సీలింగ్ హెడ్రూమ్ పెంచారు, కొత్తగా ఆయన రాసిన క్యారెక్టర్ ఇది. ఇది చూసి చాలామంది డీకోడ్ చేయడం కష్టం, ఎలా రాసేడు ఇతనికి ఈ థాట్ అన్నది వస్తుంది. నిజంగా చేసేటప్పుడు ఎవ్రీ షాట్ ఛాలెంజింగ్గా చేసాం. చాలా నచ్చుతుంది ప్రేక్షకులకి. అంటే మనకి నచ్చడం వేరు, మనకి నచ్చడం మటు ప్రేక్షకుడికి అది నచ్చి హై ఇచ్చే రష్ ఉన్న క్యారెక్టర్. అందుకే లాస్ట్లో కూడా ట్రేజర్ కటింగ్ ఎంత పేలిందో తెలుసు. చాలా ఒక ఒక మాట ఆయన బుక్ ఒక తెగించిన తండ్రి కథ అని చెప్పి బుక్ తండ్రి కథ. కోతి బొమ్మ ఉంటుంది, వీడు చదివి చదివి కోతిలా, వీడు ఒక రకమైన ఎక్సెంట్రిక్ ఫాదర్. చిన్న విషయాన్ని మనం సంతోషించేది 10 times 20 times యాంప్లిఫై చేసి సంతోషించు ఏదో వచ్చిన ఆ టైపు. అది ఆయన డైరెక్టర్ గారు వక్కంతం గారు హ్యాండిల్ చేసిన విధానం, నితిన్ గారు మా కాంబినేషన్స్ ఆయన యాక్సెప్ట్ చేసిన. చాలా ఇది చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం నాకు చాలా రోజుల తర్వాత ఈ క్యారెక్టర్ చాలా బాగా చెప్తున్నారు. ఫాదర్ క్యారెక్టర్లో కూడా ఒక ఎక్స్ట్రా ఎక్స్ట్రాఆర్డినరీ క్యారెక్టరే. ఓకే, జనరల్గా ఉంటుంది కానీ చూస్తారు కొత్తగా ఉంటుంది. అవునవును, వెరీ హ్యాపీ ఈ క్యారెక్టర్ వక్కంతం గారు చేయడం ఆయనతో. అదనో మాకు ఆ తర్వాత ఈ కాన్వర్సేషన్ చాలా బాగుంటుందని ఎక్సైటెడ్గా ఉంది. టీజర్లో ఆ లాస్ట్ ఆ కాస్త శాంపుల్ డైలాగే అసలు ఆ రేంజ్లో ఉందంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ డెఫినెట్గా. అదే చెప్తా, ఈ డైలాగు ఇది వద్దు వీళ్ళు రాయకూడదు లేకపోతే మాకు చెప్పకూడదు కాదు, ఆయన డైరెక్టర్ గారు చెప్పేదాన్ని. ఎవరు ఏం చెప్పినా ఏంటంటే కొన్ని ఆయనకి ఇన్సెక్యూరిటీ ఏమీ లేదు. ఎస్ డూ ఇట్. దానివల్ల ఒక మంచి ఒక ఏమనాలి, చాలా మంచి అందరూ ఎంజాయ్ చేసే ఒక ఫిల్మ్. ఆయనకి ఏ ఇన్హిబిషన్స్ కానీ ఇవి చేయకూడదు అది కాదు, ఈ లెట్ లూస్ ఫ్రీగా ఉంటారు. సో దానివల్ల అది చాలామంది క్యారెక్టర్స్ ఒకటి కాదు, ఇలాగ ఎన్నో పిక్చర్లో చాలా అద్భుతంగా ఆయన రాశారు వక్కంతం గారు. అసలు ఆయన రాసి ఉన్నారు కాబట్టి అది ఎక్సెంట్రిక్గా రాస్తారు ఆయన, విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వస్తే ఇలా వస్తుంది, ఎవ్రీ సీన్ విల్ బి వెరీ డిఫరెంట్. అంటే నాకు తెలిసి కిక్ రేసు గుర్రం కైండ్ ఆఫ్ కామెడీని ఈ సినిమాలో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయడం మొదలు పెట్టేశారు. 100% ఇతని రైటింగ్ లో యాజ్ అ స్టోరీ రైటర్ దిస్ ఇస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ స్క్రిప్ట్ హి హస్ రిటన్. రైట్, స్ట్రాంగెస్ట్ హీరో క్యారెక్టరైజేషన్, స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ అండ్ స్ట్రాంగెస్ట్ కామెడీ అండ్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అని మోస్ట్ బెస్ట్ స్క్రిప్ట్ ఇన్ హిస్ కెరీర్ అండ్ నా ఫీలింగ్. ఆయన క్యారెక్టర్ అలాగే పట్టుకున్నాడు, చాలా కొత్తగా ఉంటుంది నితిన్ గారి క్యారెక్టర్. అంటే ఫస్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్ లాగా పెట్టారు, ఎక్స్ట్రా ఇస్ ద టైటిల్ అన్నట్టు పెట్టారు. మాకు ఫస్ట్ అర్థం కాలేదు ఏంటబ్బా ఏమై ఉంటుంది అని అనుకునేటప్పటికి, ఇంకా టీజర్ లో మీరు ఇచ్చిన ట్విస్ట్ కి ఆ బాహుబలి సీన్ కి అసలు అందరు అది ఎంత వైరల్ అయిపోయిందంటే, మేము చూసినా ఎక్కడ చూసినా అదే కనిపించింది. మీరు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పగానే అట్రాక్ట్ అయిన అంశం ఏంటి అసలు? ఫస్ట్ అదే ఫస్ట్ సినిమాలో ప్లే రోల్ ఆఫ్ జూనియర్ ఆర్టిస్ట్ అది నాకు కొత్త. ఫస్ట్ అసలు అంటే ఎవరు ఇంతవరకు చేయని పాత్ర, నేపు చేయలేదు, ఏ హీరో చేయలేదు, క్యారెక్టర్ అసలు అసలు రాయడమే చాలా ఫ్రెష్ ఇది. సో వినగానే ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. వినగానే అసలు డన్ వి గోయింగ్ విత్ దిస్ అనుకున్నాను. సో నా ఇంక సినిమాలో క్యారెక్టర్ చెప్పాలంటే, నేను చేసిన నా ఇది నా 32nd ఫిల్మ్, నా 21 ఇయర్స్ ఆఫ్ మై కెరియర్లో నా బెస్ట్ రోల్ ఇది ఇంతవరకు, నా బెస్ట్ రోల్ క్యారెక్టర్. మళ్ళీ ఇలాంటిది వస్తారాదో నా తెలియదు నాకు, కానీ ది బెస్ట్ రోల్.
అది గాడ్ అది దీని రూపంలో నాకు వచ్చింది నాకు ఏది క్యారెక్టర్ రాగానే ఇలా లాగేసుకున్నా లాగేసుకున్నాను ఇలాంటి పాత్రలు మాకు రావు మాకు మళ్ళీ మళ్ళీ రావు ఇప్పుడు ఇలా వచ్చేది కదా నెక్స్ట్ వచ్చేది రావు వచ్చేది క్రియేట్ చేయడానికి తల పగిలిపోయింది మన తెలుగు సినిమాలో హీరో అనగానే వీలైనంత లార్జర్ దాన్ లైఫ్ ఉంటేనే ఉండేలా చూసుకుంటుంటారు చాలా వరకు రైటర్స్ డైరెక్టర్స్ కూడా అలాంటిది మీరు తీసుకుని వెళ్ళి ఏకంగా జూనియర్ ఆర్టిస్ట్ అని చేశారు అసలు ఎలా వచ్చింది ఆ థాట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ హీరో అయితే ఎలా ఉంటుంది అనేది ఎలా హౌ సి లార్జర్ దాన్ లైఫ్గా యాక్షన్ ఫిల్మ్స్ చేసినా ఇంకొకటి చేసినా ఎంత చేసినా ఆ స్కోప్ ఒకటే ఉంటే ఇది చేయలేం బేసిక్గా ఎవ్రీ వన్ ఓన్స్ హిమ్ వెరీ ఈజీలీ నేను తనను చూసినప్పుడు చాలా ఈజీగా తన ముందు సినిమాలన్నీ కూడా తీసుకుంటే మీరు ఈజీ కనెక్ట్ ఉంటుంది హీరోతోటి మనకు దగ్గరైపోతాడు అండ్ చాలా తొందరగా అతని ఎమోషన్స్తో మనం కనెక్ట్ అయిపోతాం ఇప్పుడు అలాంటి సినిమా చూసినా భీష్మ చూసినా తన ప్రీవియస్ అన్ని ఫిల్మ్స్లో కూడా చూడండి ఆ కనెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది అది తెచ్చిపెట్టుకోకర్లేదు తను సో ఆ గ్రౌండ్ మీద ఉన్నంతసేపు బేస్ ఆ గ్రౌండ్లో ఉందనుకోండి తర్వాత ఎన్ని చేసినా బాగుంటుంది అది లేకుండా చేసేస్తాను సో నాకు అది నాకు యాక్చువల్గా టఫ్ అనిపించలేదు అదేం ప్రయోగం కాదు అది అసలు అలా చూడటం అనేది ద ఓన్లీ డయాస్ ఏదైతే జూనియర్ ఆర్టిస్ట్ అనే బ్యాక్డ్రాప్ ఉందో తనకు ఎలా అయితే ఫ్రెష్ అనిపించిందో ఏ బ్యాక్డ్రాప్తో చేయాలనుకున్నప్పుడు నాకు అది తట్టగానే నాకు అది ఎగ్జైటింగ్ అనిపించింది అది చాలా బాగుంది అలా వెనక్కు ఉన్నాడని చెప్పడం ఒక జాయ్ సినిమాల్లో హీరో ఒక హీరో ఇన్ని సినిమాల్లో హీరో కాకుండా వెనకున్నాడు అనే ఎలిమెంటే మనకు నచ్చుతుంది కదా ఇవాళ ఇప్పుడు ఏదైతే చెప్పారో ఇప్పుడు టీజర్ చూడగానే బాహుబలి మీరు ఇంట్రో మొదలెట్టగానే దట్ అది తెలియని ఒక హై ఇస్తుంది అది అది చాలా నేను అది చాలా విచిత్రంగా ఎంజాయ్ చేశాను నేను టీజర్ వచ్చిన తర్వాత కూడా చాలామంది బాహుబలిలోనే మళ్ళీ ఇది చూశాక బాహుబలి సాంగ్ వెతికారు ఉన్నాడు అని ఇదేనంటే వాళ్ళకి తెలియక కాదు దే నో ఇట్ బట్ స్టిల్ మన ఆ క్రేవింగ్ ఉంటుంది చూడండి అది చూద్దాం నిజంగా నేను ఏ ప్లేస్మెంట్లో లేకపోతే అక్కడ ఒరిజినల్గా ప్లేస్మెంట్లో వేరే ఆర్టిస్ట్ ఉన్నాడు అక్కడ వెతుకుదాం అనేది అది ఈ సినిమా పట్ల అంత క్యూరియాసిటీని పెంచేసింది కానీ ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ చేయాలి చెప్పాలి అనే ప్రాసెస్లో వై దిస్ బాహుబలి దండాలయ సాంగ్ ఆ ఏడు ఆరవ లైన్లో ఏడవ పర్సన్ ఇదంతా అసలు ఈ సెటప్ ఎలా కుదిరింది దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఒక సినిమాలో ఉన్నాడు అని చెప్పాలి అనుకున్నప్పుడు బాహుబలి కంటే ఈ ఇండియా మొత్తం చెప్పగలిగే సినిమా ఏముంది బాహుబలి అందరం చూసిన సినిమా అందరికీ తెలిసిన సినిమా ఎవ్రీవన్ నోస్ ఇప్పుడు లాంగ్వేజ్తో సంబంధం లేకుండా బాహుబలి చూసావా అని అడుగుతుంటే భోజ్పురిలో ఉన్నవాడైనా సరే బాహుబలి టాపిక్ ఎందుకు వచ్చింది అని ఇమీడియట్గా అర్థం అవ్వగలిగే సినిమా కనెక్టివిటీ కదా ఆ కనెక్టివిటీ ఆ సినిమానే కదా మనందరినీ కూడా తీసుకెళ్ళి అసలు తలెత్తుకునేలా అలా చేసేసి మొత్తం దేశం మొత్తం మాట్లాడింది సో ఆ ఫిల్మ్లో ఉన్నాడు అన్నట్టుకి ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయాల్సిన పని లేదు సో ఆ ఇది చెప్పటం సినిమాలో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి చాలా చాలా కొత్తగా చాలా వింతగా కొత్తగా అసలు నిజంగానే ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా అక్కడ అక్కడ ప్రభాస్ ఉన్నట్టు పిలుచుకొని నేను ఇక్కడ యాక్టింగ్ చేయడం అండ్ అలాగే ఇట్ వాస్ వెరీ న్యూ ఇంకా ఏ సినిమాలో ఉన్నారు ఎంతో జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఒక సినిమా కాదు కదా సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్ సో చాలా ఉండుంటాయి కాబట్టి అవన్నీ సినిమాలో చూడాలి ఓకే అండ్ ఆల్సో రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ సార్ చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్ గా స్పెషల్ గా ఉంటుందని సో మనందరికీ తెలుసు రావు రమేష్ గారు ఇన్ని ఇయర్స్లో ఎన్నోసార్లు ఫాదర్ రోల్స్ చేశారు అఫ్ కోర్స్ మీరు రాసిన నా పేరు సూర్యలో కూడా ఆయన ఫాదర్ రోల్ చేయడం జరిగింది యా ఇన్ని డిఫరెంట్ రోల్స్ ఆల్రెడీ ప్లే చేసిన ఒక యాక్టర్కి ఒక ఇంట్రెస్టింగ్ ఫాదర్ రోల్ రాయడం అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ థింగ్ కదా సో ఆ క్యారెక్టరైజేషన్ ఎలా కుదిరింది దాంట్లో రావు రమేష్ గారు ఎలా కుదిరారు ఎలా జరిగింది ఇది కరెక్ట్ అండి బేసిక్గా ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్ అనేది మనం ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ టూ ఫిల్మ్స్లోనూ మనం ఓ తండ్రి పాత్ర చూస్తాం ఇప్పటికీ దిల్లో అది మర్చిపోలేము చాలా చాలా సినిమాల్లో ఉంటాయి యాక్టర్గా రావు రమేష్ గారి గురించి మాట్లాడే ముందు ఈ పాత్రను రాసుకునేటప్పుడు వచ్చిన స్ట్రగుల్ ఇప్పుడు నేను కిక్లో ఫాదర్ క్యారెక్టర్ రాసుకున్నాను అందులోనూ ఫాదర్ క్యారెక్టర్ శ్రీ రాజేష్ గారు చేశారు అది ఉంది
సమ్హౌ నాకు చాలామంది చెప్తుంటారు ప్రతి సినిమాలను ఏదో ఫాదర్ కాన్ఫ్లిక్ట్ లేకుండా రాయడేమో కథ అంటారు. ఐ డోంట్ నో, అది మేబీ నాకు అది కంఫర్ట్ జోనా ఇంకొకట ఏంటో తెలియదు. బట్ ఇది ఇది డెఫినెట్గా వేరే. ఇది ఏం చెప్పాలి, ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఫాదర్ సమ్హౌ అలాంటి సినిమాలు చూసినప్పుడు నేను లైక్ చేసినవా, నా ఆ మైండ్ సెట్ నాలోను మారలేదా ఇంకొకటో, కొంచెం పర్స్పెక్టివ్ వేరేగా చూడడానికి ట్రై చేశాను. మిడిల్ క్లాస్ ఫాదర్ అనగానే బరువులు మోస్తూ బాధపడుతూ ఇంకోటనే కాకుండా వై కాంట్ హీ బి డ్రామాటిక్ కూడా కాదు అది, అది హీఈస్ ఆల్సో న్యాచురల్. నా దృష్టిలో ఏంటంటే చాలామంది సొసైటీ కోసమో ఇంకొక దానికోసమో క్లోజ్డ్గా క్యారెక్టర్ బిహేవ్ చేయకుండా వాడు కూడా కొంచెం ఓపెన్గా ఉండడానికి ట్రై చేస్తే, ఎప్పుడు మన సినిమాల్లో ఓపెన్గా హీరోనే ఎందుకు ఉండాలి ఉంటుంది కదా. ఇంకోటి ఇంకో ఇంకో ఈజీగా కొంచెం మాస్గా మనం చెప్పాలి, చెప్పండి అన్ని లక్ష్మణులు వెళ్ళిపోయినా పర్లేదు ధైర్యలక్ష్మి ఉండాలంట. అవును, అలాగే నేను అనుకునేది ప్రతి మనిషిలో సింహం వెళ్ళిపోయినా పర్లే పులి వెళ్ళిపోయినా కోతి వెళ్ళిపోతే ఇంకొంచెం ఉంది కోచి ఉన్నంతసేపు ఓ మనిషిలో సరదా ఉంటుంది. చాలా బాగా చెప్పారు. ఏజ్ పేరుతో ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది ఒక రెస్పాన్సిబిలిటీస్, వయస్సు, సోషల్ స్టేటస్, ఆ పొజిషన్ రాగానే వీ ట్రై టు ఫర్గెట్ దట్ మంకీనెస్ వదిలేసి మనం గంభీరంగా ఉండే ఒక చిన్న ఆ సినిమా లాగానే ఇంకోలాగా ఉంటాను ట్రై చేసి. అది వినే కోరుకున్నాడు అనుకోండి, ఇంట్లో జరుగుతుంది అనుకోండి ఆ కోతికి, వాట్ ఇఫ్ వీ రిటైన్ దట్ మంకీ ఇన్ ద క్యారెక్టర్. ఆడు అది కొంచెం తెగించిన తండ్రి అవుతాడు. దానికి మేబీ నేను పర్టికులర్ సీక్వెన్స్ అని చెప్పలేనేమో కానీ ఒక సీక్వెన్స్ ఏదైతే అనుకున్నానో అది అనుకోగానే ఆయన తప్ప ఇంకెవ్వరికి మాకు ఆల్టర్నేటివ్ ఇంకొకటి ఊహించుకోలేదు. ఇప్పుడు రేపు సినిమా చూసే కూడా చెప్తారు మీరు, అది గ్యారంటీ. ద వే ఆయన ఈ క్యారెక్టర్ను పుల్ చేసిన తీరు కానీ ఇవ్వడం మాకు ఆ మెటీరియల్ ఇవ్వకపోతే అసలు అది అంత ఇచ్చారు ఆయన స్పేస్ ఇచ్చి చేయమనేవారు రియాక్షన్స్. ఇంకా మనకి సి ఇప్పుడు షూటింగ్కి వస్తామండి యాక్షన్ టు కట్, బట్ దట్ ఫన్ పార్ట్ ఉంది కదా అది పోయి డ్యూటీ కింద కన్వర్ట్ అయిపోయింది అనుకోండి, మనకు మనకి ఎంత మంచి విషయాలు మనకి ఇస్తున్నా తెలీదు. ఆ ఫన్ పార్ట్ ఉంచుకునే ఇంకా మన సరదా అదే చెప్పారు, ఆ సరదా ఉన్నంతసేపు డైరెక్టర్ ఏమిస్తే ఆ మెటీరియల్ సరదాగా ఉంటుంది. యూ వాంట్ టు ట్రావెల్ దట్, వీ ఎంజాయ్డ్ దట్ ప్రాసెస్. అలాంటిది చాలా వెరీ రేర్లీ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సెంట్రిక్, అంటే ఎక్సెంట్రిక్ అని ఎనర్జెటిక్ ఎనర్జెటిక్ కన్సర్న్ కొడుకంటే ప్రేమ. కానీ వేరే చెప్పాను కదా ఆ చిన్న కోతి ఉంటుంది అండి, ఆ కోతి ప్రతి ఫాదరు కనెక్ట్ అయిపోయి అందరికీ లోపల ఇదే ఉంటుందండి. ఈయన బయటకు చెప్పాడు వాళ్ళందరి తరఫున ఆయన బయట కొడుకుకి ఉద్యోగం కావాలంటాడు, అది ఎవరన్నా అనుకుంటారు, వస్తే ఆనందంగా చెప్పుకుంటాడు పోతే తిట్టుకుంటాడు. అది ఆయన రాసిన విధానం ఇంకోళ్ళు ఊహలకి పై ఎలా రాశాడు ఇతను అన్న డిస్టర్బ్ చేస్తుంది ఈ పాత్ర, డెఫినెట్గా డీకోడ్ చేయడం కష్టం, అందరూ రాయలేము టక్కన రాయలేము. అది అది లక్కీగా మనకు వచ్చింది, చాలా బాగా నచ్చుతుందండి. అదైతే నేను పోస్ట్ ప్రొడక్షన్లో ఇవన్నీ చూసుకుంటున్నాను కదా, ఐ ఎంజాయ్ అసలు ఏమంటారు దాన్ని ఎన్నిసార్లు చూసినా ఈ ట్రాక్ అదిరిపోతుంది. ఈ సినిమా మెయిన్ ఏం ఇస్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ 100% అందరూ కడుపు నవ్వుకొని డబుల్ ట్రిపుల్ ఎటుబాటు. ఇది డైరింగ్ మాట ఇప్పుడు చెప్పడానికి చూసే, ఎందుకంటే అంత అంత పెట్టాడే. ఇప్పుడు మేము మీ ఇద్దరి క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేనేం అడగబోతున్నానో మీకు తెలుసు కదా. నేను అడగబోతున్నా టీజర్ లో లాస్ట్ డైలాగ్ చెప్పాలి, నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ట్రా గైడ్, నీలాంటి ఎక్స్ట్రా గైడ్కి ఇంత ఎక్స్ట్రాలు అవసరమా? అలా సింగిల్ సింగిల్ కాకుండా మింగిల్ చేసి చూడు నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ కొడుకు ఏం రాశారనే అక్కడ పని మనిషి ఏదో చేస్తుంది, చిన్న చెత్త పొట్టు పెట్టారు కొడుకు అక్కడ. అంటే పని మనిషి చిన్న నవ్వు నవ్వేసరికి ఈగో హర్ట్ అయింది. ఇతను చెప్పిన డైలాగ్ ఆవిడ హ్యాపీ ఫీల్ అయ్యి ఈగో అంటే చూసి కొడుకు. ఫాదర్ అండ్ సన్ మధ్య దట్ ఫన్ యాంగిల్, దట్ సెటైరికల్ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, ఫన్ అయితే హిల్లేరియస్ గా వర్క్ అవుతుంది అర్థం అవుతుంది. ఇమోషనల్ గా కూడా ఉంటుందా? ఇమోషనల్ ఫన్ గా ఉంటుంది, మేము ఇమోషనల్ గానే ఉంటాం, చూసేవాడు చాలా బాగుంటుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది.
ఉంటుందా టచ్ ఉంటుంది. అదే అవన్నీ కనిపెట్టి ప్రాసెస్ చేయడానికే ఎక్కడన్నా సీరియస్నెస్ అవుతుంటే అది చెప్పలేదు. మీరు కంట్రోల్ చేసి యూటర్న్ చేసి అది కనిపెట్టడానికి ఓ బాబోయ్ కాదు రమేష్ గారు, ఇది కాదు ఇది కాదు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది రండి రండి రండి. ఇంకోటి నా క్యారెక్టర్లో బ్యూటీ ఏంటంటే సార్, అంటే చాలా సినిమాల్లో ఫాదర్ సన్ సినిమాలో ఫాదర్ మాట అంటే హీరో కూడా సర్కాస్టిక్గా తెలుసులే అనేది ఉంటుంది, అలా ఉంటుంది. దీంట్లో ప్రతిది ఒక వినయం ఒక భయంతో ఉంటుంది హీరో ఫాదర్ అంటే. అందుకే రెచ్చిపోతున్నాడు ఎక్కడ కూడా ఎందుకు అయిపోయింది భయం. సినిమా మొత్తంలో ఎక్కడ కూడా మీకు తండ్రి మీద ఈయన పంచలేయడం అసలు ఉండదు. హీ విల్ బి ట్రూత్ఫుల్ టు హీస్ క్యారెక్టర్. చాలా తన బేసిక్ లెవెల్లో ఏ క్యారెక్టర్ వేషన్ ఉందో అదే ఉంటాడు. చాలా నార్మల్ హ్యూమన్ బీయింగ్ తను. ఓవర్గా ఏదో ఫాదర్ నన్ను వేయాలి అది ఇచ్చిపెట్టుకుని ఆ సీక్వెన్స్ కోసం ఇలా ఏ ఉండదు. ఆ నార్మల్గా ఉండటమే తట్టుకోలేని తండ్రి. జనరల్గా తండ్రి దగ్గర భయపడతాం ఇప్పుడు ఈ ట్రెండ్లో కూడా. భయపడటం కాదు అది ఏమి అండ పాపం, అంటే జరిగితే జ్వరం అంత సుఖం లేదంటాడు. వీడికి జరుగుదలు బాగుంది, వైపు కానీ కొడుకు కానీ పని మనిషి కానీ లేకపోతే ఇంకో కోపం వచ్చినా కానీ పట్టుకుని అనేస్తాడు. కొంతమందికి ఫిల్టరేషన్ ఉండదు వాడు ఆ కేటగిరీ ఆడు కొంచెం. అదే తెగించిన తండ్రి కదని ఈడే చదువుతుంటాడు కోతి బొమ్మతో. సింబాలిక్ అదే చెప్పేస్తుంది మనకి. అసలు ఆయన ఉద్యోగం వస్తే ఈ రెచ్చిపోయి చిన్న చిన్న బిట్స్ ఎక్సెంట్రిక్గా ఎక్స్ప్రెస్ చేస్తాడు. అది ఒక అంటే సీనే కొంచెం ఒక హైలో ఉంటుంది హైపర్ చిన్న అది ఓవర్ బోర్డ్ అన్నాం కానీ మరి తప్పదు, లేకపోతే రొటీన్ అవుతుంది కదండి. డైనింగ్ టేబుల్ దగ్గర వైట్ హెయిర్ వేసుకొని కళ్ళోడు వేసుకొని ఎంట్రా అని చెప్పేసి వెళ్ళిపోయి ఒక మాట అనేస్తే మనం కంగు దీని వెళ్ళిపోవడం కాదు. మీరు ఇందాక అన్నదే ఇప్పుడు కిక్కు నాకు అదొక మేబీ అది నా అలవాటు డిఫాల్ట్ ఇంకొకటో కానీ ఇప్పుడు మీకు కిక్ సినిమా లాంటిది ఎంజాయ్ చేశాను అన్నారు, రేసుకోవడం లాంటిది ఎంజాయ్ చేశాను అన్నారు. అలా ఆ టైమింగ్లో చూసుకోండి ఇప్పుడు ఆయన చెప్పింది ఏదైనా కూడా. సో దానికి అసలు వాటిని మీరు ఎంజాయ్ చేస్తుంటే యూ విల్ హ్యావ్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ ఇన్ దిస్. అండ్ ఇంకొకటి ఇందాక ఆయన చెప్పిన విషయం ఏదైతే ఉందో, ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు మేజర్గా ఒక సినిమాకి హీరో సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం, నూటికి నూరు. అది కనుక లేకపోతే ఏ రైటరు ఏ డైరెక్టరు కూడా అన్ని చేయలేరు. దీన్ని ఆ ఫ్రీ ఫ్లోలో అసలు అడుగడుగున ఉండి ఎంత ఎంకరేజ్ డైలాగ్ చెప్పేటప్పుడు అన్నా చెప్తాడు సార్ చెప్పచ్చు సార్ నితిన్ గారు ఒప్పుకున్నా ఒప్పుకున్నాకే మిగిలింది. నేను అడిగాను మీరు ఆయన ఒప్పుకున్నారా చుట్టుపక్కల. ఇదనే కాదండి ఈయన టోటల్గా ఈ సినిమాలో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ద వే హీ ఎంకరేజ్ ది అదర్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్ అన్ని పాత్రలు బాగుంటేనే సినిమా. I strongly believe in that. అది ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ నాకు తెలియదు, ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాడనేది నేను ఈ జర్నీలోనే తెలుసుకున్నా. మొదట్లో అన్న నేను ఒకటి రెండు బిఫోర్ గోయింగ్ టు ద షూటే నేను అడగడానికి ట్రై చేస్తే తను ఇచ్చిన రియాక్షన్ బట్టి నాకు అనిపించింది అంటే ఇది నేను ఎందుకు అడుగుతున్నానని తను అనిపించి ఉంటుందేమో నాకు తెలియదు. రెగ్యులర్ నేనే ఒక కొన్ని ఉండాలి కదా, కొన్ని నేను మరీ వెళ్ళిపోతానని చెప్పాలి కదా అనుకున్నాను. ఆ వన్ ఆర్ టూ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయిపోగానే తను ఆలోచించదని నేను అనవసరంగా అడుగుతున్నాను. అక్కడి నుంచి నేను అడగను కూడా లేదు చేసేస్తున్నాను. అసలు నన్ను ఒక నాలుగైదు సార్లు అడిగి ఉంటారు రావు రమేష్ గారు పర్లేదండి ఆయన ఒప్పుకున్నారా అసలు ఒప్పుకోవడం ఏంటి సార్ మొత్తం అసలు దీని మీద డిస్కషన్. తండ్రికి కొడుకు వదిలేసినట్టు వదిలేశారు. ఒక సీన్ ఉంటుంది మా ఇద్దరికి ఒక ఫైవ్ మినిట్స్ ఇద్దరు అంటే హిల్ బిలాక్ హిట్టింగ్ మీ ఫైవ్ మినిట్స్ సీన్ ఉంటుంది నాన్ స్టాప్ కామెడీ. డౌట్ హీరో ఒప్పుకున్నాడు సీన్కి ఎందుకు ఒప్పుకున్నాడు ఎలా ఒప్పుకున్నాడు అంటే నా జుట్టు బట్టి ఇటు బట్టి అలా అలా ఉంటుంది. ఫన్ ఫుల్ కామిక్ ఉంటుంది అన్నమాట. చాలా బాగా డిజైన్ చేసిన చేసుకోండి ఏంటది మీ సినిమాల్లో ఇలాంటి ఫన్ కానీ ఇదంతా ఎంత హిలేరియస్గా ఉంటుందో. ఏదో ఒక హై ఎమోషన్ ఒక మెసేజ్ వీలైతే టెంపర్ తీసుకున్నా కిక్ తీసుకున్నా అఫ్ కోర్స్ రేసుగుర్రం ఇస్ ఎ హై ఎమోషన్. ఇందులో అఫ్ కోర్స్ ట్రైలర్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము బట్ స్టిల్ ఈలోపు ఒక చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నాను. అపార్ట్ ఫ్రమ్ ఫన్ ఇందులో ఎక్స్ట్రా ఆర్డినరీగా మేము ఏం చూడబోతున్నాం? దిస్ ఫిల్మ్ ఈజ్ కంప్లీట్లీ టార్గెట్ టు ఎంటర్టైన్ ది ఆడియన్సే. ఇది కంప్లీట్ ఇట్స్ అన్ ఎంటర్టైనర్. ఓకే ఇందులో ఇప్పుడు నేను కిక్ రాసినా కానీ అందులో దేర్ ఇస్ అన్ ఎమోషన్. అవును కిక్ అనేది ఎంటర్టైనర్. ఇట్స్ నాట్ అన్ ఎమోషనల్ ఫిల్మ్ బట్ దేర్ ఇస్ అ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ కదా అక్కడ ఒక చిన్న ఎమోషన్ ఉంది కదా అలాంటి స్ట్రాంగ్ ఎమోషన్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ ఉంటుంది. సో మొత్తానికి ద బిజీయెస్ట్ హీరోయిన్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీలీలని తీసుకున్నారు. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హర్? విత్ హర్ షీ ఇస్ వెరీ బబ్లీ వెరీ లైవ్లీ.
అంటే ఇన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మధ్య శ్రీలీలది ఎంత ఎలా ఉండబోతోంది అని అది నేను చెప్పాలి. సినిమాలో అంటున్నారా ఇప్పుడు ఆ అమ్మాయి తన అన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్ల మధ్య అంటున్నారు సినిమాలో ఆఫ్ కోర్స్ రావు రమేష్ గారు రాజశేఖర్ గారు అవును చాలా మంది ఉన్నారు కదా చాలా మంది అవును సో యా హీరోయిన్ కి ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ అసలు వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ సినిమాలో డేంజర్ పిల్ల డేంజర్ పిల్ల అసలు నిజంగా పేరుకి అది పాట కోసం పెట్టింది కానీ చాలా బంగారం అమ్మాయి అసలు తను ఏమంటారు దాన్ని తను ఇంకా చాలా బిజీగా ఉండాలి ఇదేంటి పక్కన పెడితే ఈ సినిమాకి 100% తను బ్రహ్మాండంగా ఆపరేట్ చేసింది కూడా చాలా బాగుంటుంది. షీ ఆల్సో విల్ ఎంటర్టైన్ యూ అండి. ఈ సినిమాలో ఎవ్వరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయకుండా బాగుంటారు. యా రావు రమేష్ గారు మీకు మీ అబ్బాయితో కాకుండా ఇంకెవరి కాంబినేషన్ లో ఉన్నాయి? ఇతనితోనే అంతేనా? కొంచెం ఆ కాలనీలో మిగతా వాళ్ళు కాలనీలో అదే మన ఉద్యోగం వచ్చిన సంతోషం చిన్న వాళ్ళు మెయిన్ గా వీళ్ళిద్దరు ఈ ఫ్యామిలీ ఆయన జీవితమే ఇతను చుట్టూ ఉంటుంది. సెటిల్ అవ్వడం చెప్తే వినడం కదా అన్న ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అవన్నీ చెప్పం మనం బయటికి, అవన్నీ రొటీన్ డైలాగులు. అదే మరి అలాంటివి ఉండవు. ఏం చెప్తే వినవేంట్రా ఇవన్నీ క్లీషేడ్ ఇది అయి ఉండవు. ఇంకోలా చెప్పడం అది అది రొటీన్ అనుకున్నది హై ఎంటర్టైన్మెంట్గా చూపించాడండి అతను. ఏముంది తండ్రి అంటే ఇలాగే చెప్తాడు కదా పిల్లలకి, పెద్ద ఏముంది అందులో, వాళ్ళు వినరు. అది కోటాను కోట్ల ఇళ్ళల్లో ప్రపంచం అంతా ఉంది, మరి అది ఎంటర్టైనింగ్ ఎలా చెప్పాలి? ఎంత పెద్ద ఛాలెంజ్. కానీ సార్ మీరు అసలు అంత ఈజీగా అలా క్యారెక్టర్స్ లోకి వెళ్ళిపోయి ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కనిపించేలా, అంటే ఇప్పుడు ఆలో కంప్లీట్ నెగటివ్ అలాగా ఎన్నో రోల్స్ చేసిన మీరు మళ్ళీ గబుక్కుని ఫాదర్ అనగానే మా నిజంగానే మన ఇంట్లో ఫాదర్ ఏమో మన పక్కింట్లో ఫాదర్ ఏమో అని తిడుతూ ఉంటారు పొద్దున్న లేస్తే అన్న ఆ ఫీల్ అంత ఈజీగా ఎలా తీసుకురాగలుగుతారు? అది డ్యూటీ లాగా అనిపిస్తుంది అని చెప్పి మీరు ఏది ఎంజాయ్ చేస్తారు ఎక్కువ చెప్పండి. అంటే విలన్ గా చేయడమా ఫాదర్ గా చేయడమా? నాకు అన్ని ఇష్టం అండి. అది అన్ని ఎవరు కదా మనకి, అంటే మీ పర్సనల్ గా మోస్ట్ ఏది పర్సనల్ గా విలనీ రోల్స్ ఆ లేదంటే కామెడీ రోల్స్? విలనీ రోల్స్ ఫాదర్ కామెడీ చేస్తే ఇది దీని మీదకి వెళ్ళిపోద్ది మైండ్. ఇది ఎక్కువ చేస్తే ఒకటి అన్ని చేస్తున్నాం కదా కామెడీ దానికి వెళ్ళిపోదాం. కాన్స్టెంట్ గా ఒక దాని మీద ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి సెంటిమెంట్ పడింది అనుకో అది లైక్ చేస్తాం. గడిగడి గేడం అంటే చికాకు వస్తుంది. మీకు ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాడికి అన్ని చేయాలి, కానీ అన్ని మనల్ని ఎలా అవతల వాడు చూస్తున్నాడు అన్నది పాయింట్. మనం అనేసుకుంటాం కానీ అవతలవాడు మనం ఎలా చూస్తున్నాడు వాళ్ళు ఇస్తారు మనకి, మనం చెప్పినట్టు అవ్వదు. కానీ అందులో వెరైటీ అన్ని ఇస్తున్నారు. ఉదాహరణలో ఇప్పుడు మన పెదకాపులో కూడా ఓకే మూవీ అందులో సైలెంట్లో చేసాం. ఇందులో మోస్ట్ ఎక్స్ప్రెసివ్ ఎక్స్ట్రోవర్టెడ్ అని వాళ్ళని చెప్పి బలపడమని వాగడం ఆయన చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన డ్రైవ్ పంచ్ డైలాగ్ లాగా ఉండదు కానీ పంచ్ ఉంటుంది. డ్రైవే విచిత్రం. అండ్ కామెడీ టైమింగ్లో ఒక్కో హీరోది ఒక్కోలా ఉంటుంది. బట్ నితిన్ గారు మీరు కామెడీ టైమింగ్లో సినిమా చేశారంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. అవి చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. అది భీష్మ రీసెంట్గా కూడా. యా అఫ్ కోర్స్. అది మీరు కామెడీ టైమింగ్ని ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఒక్కొక్క సినిమాకి దాని వేరియేషన్ కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ని కానీ? వేరియేషన్ అంటే ఇంకా వచ్చే స్క్రిప్ట్ అండ్ అండ్ ఆ డైరెక్టర్. ఇప్పుడు భీష్మ మన వెంకీ హియాస్ ఒక టైప్ ఆఫ్ టైమింగ్ ఉంటుంది అండ్ మా హంసి గారు హియాస్ ఒక టైప్ ఆఫ్ టైమింగ్ ఉంటుంది. సో ఈ టైమింగ్ని పట్టుకొని ఐ గో ఐ మోల్డ్ అకార్డింగ్ టు దేర్ రోల్స్. సో తిన్న టైమింగ్ని ఐ ట్రై టు క్యాచ్ అన్నమాట. తిను చెప్పే ఆ మాడ్యులేషన్ ఎలా ఉంటుందో అది దాన్ని క్యాచ్ చేసి ఐ ట్రై టు ప్రెజెంట్ ఇట్ ఆన్ స్క్రీన్. మీరు ఏమైనా యాడ్ చేస్తుంటారా యాక్టర్స్ తో కలిసి? అది స్పాట్ లో అసలు నేను చాలా సార్లు సర్ప్రైజ్ అయినా ఉన్నాయి. స్పెసిఫిక్ గా ఇదిలానే కావాలి అనేవి కాకుండా కొన్ని ఉంటే చూసారండి అక్కడ యాక్టర్ ఎక్సెల్ అయ్యే ఉంటాయి వాళ్ళకి ఆ ఇది ఉన్నప్పుడు. అక్కడ నేను కొన్ని ఓకే ఈ ఏదో ఈ డైలాగు ఈ సింపుల్ టైమింగ్ ఏదో అనుకుని ఉంటాను, దాన్ని బెటర్ చేయడం ఉంటుంది. చూడండి అది నేను రాస్తున్నంతసేపు ఇన్ని రోజులు కూడా ఆలోచించండి నేను అలా థ్రిల్ అనేవి చాలా ఉన్నాయి. తనకి ఆ టైమింగ్ గ్రిప్ వేరే స్పాట్లో ఫ్లోర్లో ఇంకా స్పాంటేనియస్గా చాలా బాగా చేస్తాడు. నేను చాలా సర్ప్రైజ్ అయిపోయావు అయితే. అందుకే ఆ టైమింగ్ మాకు ఆడియన్స్ వరకు కూడా తెలుస్తుంది. అవి చెప్పి చేయిస్తే వచ్చేవి కాదండి. అసలు యాక్టర్స్ తోటి నేను కూడా ఏం బిలీవ్ చేయను. అంటే బేసికల్లీ నాలో కూడా ఒక కోతున్నాడు. రాజశేఖర్ గారి క్యారెక్టర్ గురించి ది యాంగ్రీ యంగ్ మ్యాన్ ఏమన్నా ఇవాళ ఇంటర్వ్యూలో చెప్పే ఉద్దేశం? డెఫినెట్లీ అండి. ఈ సినిమాకి రాజశేఖర్ గారు ఇస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్. సినిమాకి ఇట్స్ అవర్ లక్. చాలా
అంటే గ్యాప్ తర్వాత ఇంకోటి అన్నాలు. ఇందులో ఆయన ఫస్ట్ టైం చేస్తున్న స్పెషల్ క్యారెక్టర్. అవును, నేను అదే అడగబోతున్నా. అంటే మామూలుగా ఆయన హీరోగా చేస్తున్నారు కదా, అసలు ఆయనకి ఇలా చేసే ఉద్దేశం ఉందో లేదో అని చాలా మంది ఒకవేళ ఐడియా వచ్చినా కూడా డౌట్ పడతారు కదా. బట్ హౌ ఆర్ యూ కాన్ఫిడెంట్ టు రీచ్ హిమ్, అప్రోచ్ హిమ్? సమ్హౌ మొదటి నుంచి ఉంది అది మైండ్ లోనే, ఆయన చేస్తే బాగుంటుందిని ఉంది. ఇలా మీరు ఇప్పుడు చెప్పినట్టే నేను వినున్నాను. బట్ సమ్వేర్ ఆయన వింటారు వినకుండా కాదుగా, వింటారు నచ్చట్లేదేమో, ఇంకోటేమో సమ్ ఆయన చేస్తే సినిమాకి చాలా బాగుంటుంది అనుకున్నాం. అనుకోగానే ప్రొడ్యూసర్ కానీ వెంటనే దాన్ని మాకు చాలా టైం పట్టింది. ఆయన ఉన్నాడనుకుని ఒప్పించుకుంటాం అనే ధైర్యం ఇంకోటో ముందు అనుకుని స్టార్ట్ చేసేసాం. సో వెన్ టైం కేమ్ అప్ వెళ్తే అక్కడికి చెప్పేశాను అరేంజ్ చేసి స్పెషల్ క్యారెక్టర్ అది ఇదిని. ఇట్స్ వెరీ ఫార్చునేట్ దట్ హీ లవ్డ్ ఇట్. ఆయనకి సినిమా నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది. ఒప్పుకోవడం ఆశ్చర్యం. ఒప్పుకుంటారు ఒప్పుకోండి, అడిగేవండి. నేను చేయరు కదా. లేదు రమేష్ గారు ఈజ్ ఇంట్రెస్టెడ్, చూస్తున్నాం ట్రై చేస్తున్నాం అవుతుంది. ఆయన ఎన్నో వచ్చినా ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకున్నారు నాకు అదే సర్ప్రైజ్. అంటే ఆయనకో క్యారెక్టర్ నచ్చింది అన్నమాట. చాలా ఎంజాయ్ చేశారు. అండ్ వి ఎంజాయ్డ్ ఆయన క్యారెక్టరైజేషన్ లో కూడా ఫన్ ఉంటుంది. అసలు ఆయన మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఎంటర్టైన్ చేస్తారు. అవునా? యాక్చువల్లీ ఆయన స్క్రీన్ పైన యాంగ్రీ మ్యాన్ అని అంటాం, కానీ హీఈస్ నోన్ ఫర్ హిస్ స్మైల్ అండ్ ఫన్ కదా. నవ్వు చాలా బాగుంటుంది. అవును, నేను ఆయనకి అది చెప్పాను కూడా, సార్ మీ నవ్వు చాలా బాగుంటుంది, మా సినిమాలో అది కనపడాలండి. సో ఫన్ సైడ్ ఆఫ్ రాజశేఖర్ గారు చూడబోతున్నాం అన్నమాట. ఓకే ఓకే. నితిన్ గారు మీరేం చెప్తారు రాజశేఖర్ గారితో? ఆయనతో ఫస్ట్ టైం వర్కింగ్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఇట్ వాస్ లైక్ ఐ హ్యాడ్ లైక్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ సచ్ సీనియర్ యాక్టర్ కాబట్టి ఐ లెర్న్ లాట్ ఫ్రమ్ హిమ్. అండ్ ఈ సినిమా ఆయన చేయడం మాకు చాలా మంచి ప్లస్ మాకు, మా అందరికీ. సో డెఫినెట్లీ ఈ సినిమా డిసెంబర్ 8th సినిమా రిలీజ్ అయ్యి డెఫినెట్లీ మీ అందరినీ ఇట్లా ఎంటర్టైన్ యూ ఆల్ టు ద కోర్. అండ్ మీ అందరూ హాయిగా 2.5 hours కడుపు ఉబ్బా నవ్వుకొని వస్తారు బయటికి. సో ఆల్రెడీ సినిమాకి ఇంకా అంత ప్రమోషన్ స్టార్ట్ చేయక ముందే జస్ట్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్, పాటలు, టీజరు, టీజర్లోని డైలాగులు సరిపోయింది మాకు మీమ్ మెటీరియల్ గానీ వైరల్ అవ్వడానికి గానీ. బోల్డ్ వచ్చేసింది కంటెంట్, అందరం ఎంజాయ్ చేస్తున్నాం. బోల్డ్ సార్, అసలు బాహుబలి ఒకటి చాలు అండ్ మీ ఇద్దరు డైలాగ్ చాలు. యాక్చువల్లీ బోల్డ్ స్ప్రెడ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ రావ్ రమేష్ గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ నితిన్ గారు, వీఆర్ వెయిటింగ్ టు ఎంజాయ్ యువర్ కామెడీ టైమింగ్. అండ్ ఇంకా వంశీ గారి ఫన్ సైడ్ ఆఫ్ స్క్రిప్ట్ అంటే మా అందరికి ఇంకా ఇష్టం కాబట్టి విల్ బి వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా ఫర్ దిస్ టైం. థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ డిసెంబర్ 8th. ఎస్ ఎస్ బై.